49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరడా జల్పించింది. అక్రమాస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది అధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా 80 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ దాడుల్లో 300 మంది అధికారులు పాల్గొన్నారు. పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందజేస్తారు. శివ చెప్పండి, కర్ణాటకలో ఏసీబీ సోదాలకు సంబంధించి ఫుల్ అప్డేట్స్ ఏంటి? అంతా ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటకలో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా జరిపిస్తా ఉంది. అక్రమాస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సుమారు 21 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై ఏకకాలంలో అవినీతి నిరోధక శాఖ వాళ్ళ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ దాడుల్లో దాదాపుగా 300 మంది పైగా అధికారులు పాల్గొన్నట్టుగా సమాచారం అందుతుంది. అయితే దాడుల సందర్భంగా వాళ్ళు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గడిచిన కొన్ని నెలల నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం, కర్ణాటక రాష్ట్రంలో ఎవరైతే అక్రమస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తోంది కర్ణాటక అవినీతి నిరోధక శాఖ. అయితే ఇటీవల చేసినటువంటి సోదాల్లో లెక్కలో చూపినటువంటి నగదు కావచ్చు, బంగారు ఆభరణాలు, అలాగే బంగారు బిస్కెట్లు, వెండి వస్తువులు, ఖరీదైన గృహ సామాగ్రి, ఆస్తిపత్రాలను అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఈ విధంగా అక్రమాస్తుల ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటున్నా అధికారులపైన ఈ విధమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నారు, పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెడుతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగైతే సమాచారం అందుతోంది. ఉదయం నుంచి కూడా ఈ 21 మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున అయితే లెక్కలో చూపని నగదు బయటపడినట్టుగైతే సమాచారం అందుతుంది. పూర్తి వివరాలు ఈ సోదాలు పూర్తయిన అనంతరం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. ఓకే రైట్ శివ, థ్యాంక్ యూ.